టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చిన్న కొడుకు అన్వయ్ ద్రావిడ్ కర్ణాటక క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఓ ఇంటర్ జోనల్ అండర్ 14 టోర్నమెంట్లో అన్వయ్ కర్ణాటక టీంను లీడ్ చేయనున్నాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన అన్వయ్ గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తూ తన స్వయం కృషితో సారథిగా నియమించబడ్డాడు. రాహుల్ ద్రావిడ్ పెద్ద కొడుకు అన్వయ్ అన్న సమిత్ ద్రావిడ్ కూడా క్రికెటర్గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. సమిత్ 2019 నుంచి 20 సీజన్లో అండర్ 14 క్రికెట్లో 2 డబుల్ సెంచరీలు బాది వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు సమిత్ తమ్ముడు అన్వయ్ కూడా అన్న తరహాలోనే రాణించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని ఉవ్విళ్ళురుతున్నాడు. అన్వయ్ కూడా తండ్రి రాహుల్ ద్రావిడ్ లాగే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కావడంతో తండ్రిలాగే సక్సెస్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ధోనీకి ముందు టీమిండియాకు సమర్థుడైన రెగ్యులర్ వికెట్ కీపర్ లేకపోవడంతో ద్రావిడ్ చాన్నాళ్ల పాటు వికెట్ కీపింగ్ భారాన్ని మోశాడు. ధోని రాకతో ద్రావిడ్ బ్యాటింగ్పై మాత్రమే ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు.